Pradhana party lo semi final ga bhavistunna Nandyala bipolo sarikotta prayoganiki srikaram chudutondi ennikala commission voting prakriyalo electronic voting yantralaku VV part machines ni anusandhanam chestunnaru intiki viti valla upayogam enti isi endukani ee prayogam chestondi anna danipai maa pratinidhi Chandrasekhar special report Nandyala upayennikallo electronic voting machine lo kotta vidhananni ennikala sangam praveshapettondi గతంలో ఈవీఎంల వినియోగంలో వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో వివి ప్యాట్ అనే కొత్త విధానాన్ని ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది గతంలో ఈవీఎంలలో ఎవరికి ఓటేసినా ఒకే గుర్తుకు పడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు వివి ప్యాట్ ఎలా పనిచేస్తుంది వివి ప్యాట్ వల్ల ఓటర్లకు ఏం తెలుసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాం ఈ ఎన్నికల కమిషన్ వివి ప్యాట్ విధానాన్ని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మనం చూస్తున్న ఈ వాహనం ద్వారా నంద్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు వివి ప్యాట్లో ఏ విధంగా ఓటర్లు తమ ఎవరికి ఓటేశామో తెలుసుకునే విధానాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు మనం చూద్దాం వివి ప్యాట్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా వివి ప్యాట్ ఏ విధంగా అనుసంధానమై ఉంటుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం ఇక్కడ ఈ వివి ప్యాట్ ఆపరేషన్ ను ప్రజలకు చెప్పేందుకు ఉన్న అధికారులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఈ ఈవీఎంలలో కొత్త విధానం ఏం ప్రవేశపెట్టారు ఈవీఎంలో కొత్త విధానం వివి ప్యాట్ ప్రవేశపెట్టినారు ఇది వరకు కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ మాత్రమే ఉంది కంట్రోల్ యూనిట్లో ఒక పోలింగ్ ఆఫీసర్ క్లియర్ చేస్తే ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో ఆయనకు కావాల్సిన నచ్చిన గుర్తులో వచ్చేవాడు వచ్చిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది అంతవరకే క్లోజ్ అయిపోయేది ఎక్కడ ఎవరికి ఓటు వస్తుందోనే తెలీదు అది అనుమానం వస్తుందని చెప్పి ఇప్పుడు వివి ప్యాట్ కొత్తగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది దీని ద్వారా ఓటరు తన యొక్క తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసినాడో ఆ ఓటు యొక్క సీరియల్ నెంబరు ఆయన పేరు గుర్తు ఇక్కడ వివి ప్యాట్లో ఇప్పుడుంది ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం సార్ ఒకటి చూద్దాం ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ ఇచ్చినాను ఇక్కడ చూస్తాం బాబు ఇక్కడ ఆయన పోతండి పదిహేదో చెప్పినాడు ఇక్కడ 15 పడుతుంది సార్ 15 సీరియల్ నెంబరు 15 గుర్తు ప్లస్ ఆయన పేరు పూర్తిగా పడుతుంది ఇది ఒకటి కొత్తగా కేంద్ర సంఘం పంపింది సార్ ఇది చాలా ఉపయోగపడుతుంది చెప్తున్నారు అందరు జనాలు కాబట్టి ఓ ఇది రాష్ట్ర బ్యాలెట్ పేపర్ రాష్ట్ర బ్యాలెట్ కౌంటింగ్లో ఉంటుంది సార్ కంపార్ట్మెంట్లో ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగం అది ఓటర్ మాత్రమే కనపడుతుంది ఎవరికి కనపడదు ఇది 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది చూడొచ్చు ఆ స్లిప్ కూడా అక్కడే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు సార్ మీరు చెప్పండి ఓటరు తను వేసిన ఓటు అదే గుర్తుకు అదే అభ్యర్థికి ఆ ఓటు పోల్ అవుతుందా లేదా అనే అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తీకరించి ఆ విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఎన్నికల కమిషను నూతనంగా ఒక వివి ప్యాట్ అనే ఒక యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఆ యంత్రంలో ఏమిటంటే ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అదే గుర్తుకు ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకునే యంత్రమే వివి ప్యాట్ యంత్రము ఇది తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే సీక్రెట్ కంపార్ట్మెంట్లో మాత్రం ఇది ఉంటుంది ఓటరు పోలింగ్ అయిన తర్వాత ఓటు చేసిన తర్వాత ఆ గుర్తు అందులో పడిందా లేదని నిర్ధారించుకోవడానికి ఆ పేపర్ స్లిప్ కనిపిస్తుంది ఆ పేపర్ స్లిప్ ఆ యంత్రంలో 7 సెకండ్ల పాటు మాత్రం కనిపిస్తుంది ఆ తర్వాత ఆ స్లిప్ కట్ అయిపోయి ఆ యంత్రంలో పడిపోతుంది